అవ్వా నీకు తినడానికి తిండి లేకపోతే ఆమె చెప్పండి, నాకు చెప్పద్ది, నేను వచ్చిస్తా ఏదో ఒకటి, నాకు తోచిన సహాయం నేను చేస్తా, సరేనా? ఇగో ఇవి కూరగాయలు, టమాటాలు, బెండకాయలు, వంకాయలు, దోసకాయ, మునక్కాయ, పచ్చిమిరపకాయలు, 6 రకాలు వండుకొని తినండి, అయిపోయాక నేను మళ్ళీ తెచ్చిస్తా, సరేనా? కరోనా లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పేదల కోసం పంపిణీ చేసేందుకు దాదాపు 9 టన్నుల కాయగూరల్ని ఈరోజు ఇక్కడ ప్యాకింగ్ కార్యక్రమాల్లో జన సైనికులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఎక్కడా కూడా నియమ నిబంధనల్ని అతిక్రమించకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ జన సైనికులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సేవల్ని అందిస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూరగాయలందరూ కూడా ఏ విధంగా జన సైనికులు పంపిణీ చేస్తూ ఉన్నారో, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వంతు సామాజిక బాధ్యతగా ఈ కూరగాయల్ని పంపిణీ చేస్తున్నాం, కాబట్టి మీరు కూడా మీ సామాజిక బాధ్యతను నెరవేర్చే విధంగా మీ వంతు మీ సహకారాన్ని ఏదో ఒక రూపంగా పేదలకు అందించాలి. అందించే క్రమంలో ఎక్కడా కూడా సామాజిక దూరం యొక్క నిబంధనల్ని భంగం కలగకుండా ఈ కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, మమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.